నాకు ఇద్దరు అమ్మాయిలండి నాకు అబ్బాయి కావాలని సగయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ సగయ్య గారికి అబ్బాయి పుడతాడు ఎల్లమ్మా అన్నారు అదే విధంగా నాకు అబ్బాయి పుట్టాడండి నేను హాస్పిటల్లో జాయిన్ అయిన రోజున ప్రతి అందరికి నాతో డెలివరీ అయిన వాళ్ళందరికీ అమ్మాయిలండి కానీ సగయ్య గారు ఏ మాట అయితే ఇచ్చాడో అదే విధంగా నాకు అబ్బాయి పుట్టాడండి గట్టిగా చప్పట్లు కొట్టండి అయ్యగారండి మగ పిల్లలు లేకపోతే మా ఇంట్లో చాలా ఇబ్బందులు ఎదురైపోయినాయి ప్రార్థన చేస్తే గర్భం వచ్చాక ఆ స్టమక్ తోటే నడుచుకుంటూ వచ్చేసింది అయ్యగారు మగ పిల్లడు పుడతాడా మాట ఇచ్చాడు అబద్ధికుడు కాడు దేవుడు ఆమేన్.